ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు హైదరాబాద్ బ్రాంచ్ లో ఉన్నానండి బ్యూటిఫుల్ వర్క్ సారీస్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను మీరు కూడా డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అడ్రస్ తెలిసిందే కదా మనకి జైంట్యూ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ కాస్త వాకబుల్ డిస్టెన్స్ వచ్చారంటే మీకు వసంత్ నగర్ కాలనీ అని కమాన్ కనబడుతుంది కమాన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే ఫోర్త్ బిల్డింగ్ అడ్రస్ లో ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఫస్ట్ వెరైటీ చూస్తున్నారు కదా మంచి జార్జెట్ శారీ అండి వాటిపైన టిష్యూ జార్జెట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ శారీస్ అన్ని అంటే మన దగ్గర ఆల్ శారీస్ ఇప్పుడు హోల్సేల్ రేట్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి మీరు బయట రేట్స్ తో కంపేర్ చేసి తీసుకోండి అన్ని కూడా హోల్సేల్ రేట్స్ కే ఇచ్చేస్తున్నాం మీరు సింగిల్ పీస్ తీసుకున్నా సేమ్ ప్రైస్ పడుతుంది మీరు ఎన్ని తీసుకున్నా సేమ్ ప్రైసే పడుతుంది సో మనం ఫస్ట్ కలర్ చూస్తున్నారు కదా మంచి సీ బ్లూ లో తీసుకున్నాం బోత్ ది సైడ్స్ బోర్డర్స్ చూసేయండి థ్రెడ్ వర్క్ తో వచ్చాయి 3-4 ఇంచెస్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు లీవ్ ప్యాటర్న్ తో వర్క్ వచ్చేసింది పీచ్ అండ్ బ్లాక్ కలర్ తో నీట్ గా వర్క్ బోర్డర్స్ వచ్చాయి అండ్ వాటిపైన లీవ్ పైన ఇలా కుందన్స్ ఇచ్చారు పెద్ద పెద్దగా క్రిస్టల్స్ ప్యాటర్న్ లో ఇచ్చారన్నమాట కుందన్స్ అనేవి చాలా నీట్ గా ఉన్నాయి బోర్డర్స్ అన్ని కూడా బాడీ పార్ట్ లో కూడా సేమ్ లీఫ్ ప్యాటర్న్ రన్ అవుతున్నాయి సో మనకి సేమ్ కుందన్స్ రావడం ఆ థ్రెడ్ వర్క్ రావడం టిష్యూ రావడం వల్ల శారీ అనేది షైనీగా అండ్ అలాగే బాగా ఎలివేటెడ్ లుక్ తో కనబడుతుంది పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు 3 సైజ్ బార్డర్ తో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఉంటుందండి పీచెస్ బ్లౌజ్ అది కూడా వర్క్ స్టైల్లో నెక్స్ట్ శారీలో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని సో దాట్ మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి 1890 పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే లో తీసుకుందాం చూసేయండి గ్రే కి పీచ్ కలర్ పీచ్ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదండి ఇందాక బ్లూ పైన పీచ్ వచ్చింది ఇక్కడ ఏంటంటే గ్రే పైన పీచ్ వచ్చింది సేమ్ బోత్ ద సైడ్స్ వర్క్ బోర్డర్స్ బాడీ పార్ట్ అంతా కూడా లీఫ్ వచ్చేసింది పళ్ళు కూడా చూసేయండి త్రీ సైడ్స్ మనకి వర్క్ బోర్డర్స్ తో లీఫ్ ప్యాటర్న్ తో బ్యూటిఫుల్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా పీచ్ బ్లౌజ్ ఇచ్చారు మంచి చిప్ అంటే జార్జెట్ టిష్యూ అన్నాను కదా టిష్యూ జార్జెట్ పైన సేమ్ ఆ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు అండ్ బార్డర్ కూడా ఇచ్చారు మీరు హ్యాండ్స్ కైనా నెక్ కైనా యూటిలైజ్ చేసుకోవచ్చు కంప్లీట్ వర్క్ తో ఉంటుంది మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే వీటి లుక్ అనేది తెలుస్తుంది ప్రైస్ వచ్చేసి 1890 పడుతుంది ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూసేయండి పీచ్ కి సీట్ దీనికి ఆపోజిట్ అనమాట అంతే డిఫరెన్స్ అండి ఏమి డిఫరెన్స్ లేదు జస్ట్ ఆపోజిట్ అనే చెప్పుకోవాలి 1890 పడుతుంది 1890 మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కి సీ బ్లూ కలర్ లో తీసుకున్నాం సేమ్ ప్యాటర్న్ ఎల్లో కి సీ బ్లూ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఈ బ్లూయిష్ లో ఉంటుందండి సేమ్ వర్క్ బ్లౌజ్ ఇస్తారు చిన్న బార్డర్ తో బ్యూటిఫుల్ బ్లౌజ్ 1890 ఇది వచ్చేసి పిస్తాకి పీచ్ కలర్ బ్లూ కి పీచ్ ఎలా అయితే బాగా సెట్ అయిందో పిస్తాకి కూడా పీచ్ అంతే బాగా సెట్ అవుతుంది ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ పడుతుంది 1890 మన నెక్స్ట్ వచ్చేసి పింక్ కి సీ బ్లూ అన్ని కలర్స్ సూపర్ గా ఉన్నాయండి మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు బికాస్ అన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చాలా బాగా ఇస్తారు కాబట్టి బాగున్నాయి 1890 రూపీస్ పడుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను మనకి ఫ్యాబ్రిక్ లో ఏమీ డిఫరెన్స్ లేదండి ఇది మాత్రం సేమ్ మనకి జార్జెట్ అండ్ టిష్యూ జార్జెట్ కలర్ చూస్తున్నారు కదా మంచి హాఫ్ వైట్ లో తీసుకున్నాం కలర్ అనేది బోత్ ద సైడ్స్ బార్డర్స్ చూసేయండి మంచి థ్రెడ్ వర్క్ తో ఇలా డ్రాప్ స్టైల్ మోటివ్స్ తో బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు కంప్లీట్ థ్రెడ్ వర్క్ బార్డర్ అండ్ ప్రతి దానిపైన ఇలా కుందన్స్ అనేది ఇచ్చారు పెద్ద పెద్ద కుందన్స్ నార్మల్ గా చిన్న గోల్డెన్ కుందన్స్ ఉంటాయి కదా అలా కాకుండా వైట్ పెద్ద పెద్ద కుందన్స్ వచ్చాయి బాడీ పార్ట్ లో చిన్న చిన్నగా మనకి ఫ్లోరల్స్ ఇచ్చారు అండ్ వాటిపైన కూడా కుందన్స్ అనేది వచ్చాయి పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు 3 సైజ్ బార్డర్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి బ్లౌజ్ కంప్లీట్ మనకి శారీలో వచ్చిన ఏవైతే మోటివ్స్ వచ్చాయో అదే మోటివ్స్ మనకి బ్లౌజ్ లో కూడా థ్రెడ్ వర్క్ మోటివ్స్ వచ్చాయి చిన్న చిన్నగా మనకి కుందన్స్ వచ్చాయి చిన్న బార్డర్ కూడా వచ్చేసింది సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ చాలా కంప్లీట్ గా నైట్ పార్టీస్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1935 కలర్స్ చూసేయండి పీచ్ కి ఇలా హాఫ్ వైట్ కలర్ లో ఉంటుంది అనమాట సో మనకి బ్లౌజ్ సేమ్ ఇలా లైట్ పీచిష్ వైట్ ఏదైతే ఉందో ఆ కలర్ లోనే ఉంటుంది 1935 ఇది వచ్చేసి ఎల్లో కి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ అండి బ్లౌజ్ అనేది ఇలా బేబీ పింక్ లో ఉంటుంది అనమాట 1935 నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కి పింక్ మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఇలా కాంట్రాస్ట్ లో ఉంటుందండి బ్లౌజ్ అనేది కంప్లీట్ వర్క్ స్టైల్ లోనే ఉంటుంది
సేమ్ శారీలో వచ్చినట్టే ఉంటుంది. జస్ట్ కలర్ కోసం చూపిస్తున్నాను, లైటెస్ట్ షేడ్లో ఉంటుందని చెప్తున్నాను. 1935 ఇది వచ్చేసి లైట్ పీచ్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. కలర్ ఆరెంజ్ టోన్లో ఉంటుంది, అంటే పీచ్ అంటే పింక్ టోన్స్లో ఉంటాయి, ఆరెంజ్ టోన్స్లో ఉంటుంది కదా, ఇది ఆరెంజ్ టోన్స్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ టోన్స్లో ఉంది. రెండింటికి కాస్తే డిఫరెన్స్ ఉంది. ఆరెంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళండి, పింక్ ఎక్కువ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళండి. కాంట్రాస్ట్ మాత్రం రెండింటికి సేమ్తో ఇచ్చారు. 1935 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, ఇది కూడా జార్జెట్ వర్క్ శారీ. ముందు దాంట్లో జార్జెట్ లో మనకి టిష్యూ అనేది ఎక్కువగా కనిపించింది. ఈ శారీలో టిష్యూ ఎక్కువగా లేదండి. కంప్లీట్ మనకి ఏంటంటే బోత్ ద సైడ్స్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఇచ్చారు. ముందంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి బాడీ పార్ట్ లో టిష్యూ ఇచ్చారు కదా, ఇక్కడ బాడీ పార్ట్ లో ఎక్కడ టిష్యూ ఇవ్వకుండా సిల్వర్ జరీ వీవింగ్ తో ఇచ్చారు. సిల్వర్ జరీ థ్రెడ్ అనమాట, సిల్క్ థ్రెడ్ ఉంటాయి చూడండి, అలా సిల్వర్ జరీ థ్రెడ్ తో మనకి ఈజీగా 3 ఇంచెస్ బోర్డర్ బోత్ ద సైడ్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాప్ బోర్డర్ ఇచ్చారు. బాడీ అంటే బోర్డర్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, డైమండ్ ప్యాటర్న్ అండ్ డైమండ్స్ మధ్యలో సిల్వర్ క్రిస్టల్స్ కూడా ఇచ్చారు. బాడీ పార్ట్ లో అంతా కూడా సిల్వర్ జరీతో నీట్ గా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చాయి, వాటిపైన సిల్వర్ క్రిస్టల్స్ ఇచ్చారు. మీకు ఇంత క్లమ్జీగా ఏముండదండి శారీ అనేది. మీరు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో అక్కడ కింద నుంచి మాత్రమే వస్తుంది అనమాట. సో మీకు క్లమ్జీగా అస్సలు అనిపించదు ప్యాటర్న్. చూడండి, కింద వైపున మాత్రమే మనకి ఆ సిల్వర్ జరీ బూటీస్ వచ్చేసాయి అండ్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. పైన అంతా ఎంప్టీగా ఉండడం వల్ల శారీ ఈజీగా మేనేజబుల్ గానే ఉంటుంది. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు 3 సైడ్స్ బార్డర్ తో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, కంప్లీట్ సిల్వర్ జరీ బూటీస్ అండ్ చిన్న బార్డర్ తో బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 1540 1540 రూపాయలు. ముందు దాంట్లో టిష్యూ అనేది శారీలో ఉంది, ఇందులో టిష్యూ లేదండి. ఎక్కువ షైన్ ఇష్టపడని వాళ్ళు దీనికి వెళ్ళిపోండి. 1540 ఇందులో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా చూడండి, మంచి యెల్లోకి పింక్ కలర్ సేమ్ బేబీ పింక్ తో వచ్చేస్తుంది అనమాట బార్డర్. బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. 1540. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కి మనకి బ్లూష్ సేమ్ కాంట్రాస్ట్ అనమాట, ఇప్పుడు ఆపోజిట్ అనే చెప్పుకోవచ్చు. సో మనకి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది, జస్ట్ ఆపోజిట్ అండి. 1540 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి యెల్లోకి పీచ్ కలర్ చూస్తున్నారు కదా, అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అండి. మనం పార్టీ వేర్ అనగానే ఓన్లీ చిన్నవాళ్ళకి బాగుంటాయి అనుకుంటారు, లేదండి ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఏంటంటే యూత్ కి బాగా ఇష్టపడతారు, సో చాలా బాగా సెట్ అవుతాయి. సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లోని బ్యూటిఫుల్ శారీస్, హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.